మంచ వాసన. ఆహా, సెంటది కొట్టుకుని ఉదయాన్నే ఎక్కడికి? ఊరికే అలా. ఊరికేళ నుంచోపోతే కాస్త ఊర్చి నాకు సాయం చేయొచ్చుగా. రేపు పూజ ఉంది, ఎవరికి అవసరమో వాళ్ళు ఊడ్చుకోండి. ఎవరు నేర్పించలేదు. మరి నా అంతటి నాకే తోచింది. నీకు ఇలాంటివి కూడా తోస్తాయా? వెళ్ళి మీ అమ్మతో చెప్తానుండు. మరిది గారు భారతి టౌన్కి వెళ్లారు, అలాగే వచ్చేటప్పుడు బుజ్జిగారి రిజల్ట్స్ కూడా తెలుసుకొని వస్తానన్నారు. వాడికేమీ, చక్కటి మార్కులతో పాస్ అవుతాడు. అది నిజమే, అందులో నాకే అనుమానమూ లేదు. కాకపోతే వాడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడని తలుచుకుంటుంటే రోజు రోజుకి నాకు దిగులు పెరిగిపోతోంది. ఇంకా మూతి మీద మీసాల మొలవని పసివాడే అయినా ఇంటికి మగదిక్కంటూ ఉన్నది వాడొక్కడే కదా వదిన. ఆ మాట నిజమే, వాడు వెళ్ళిపోతే ఇంటికి కళే ఉండదు. నాకే ఒక్కరోజు వాణ్ణి చూడకపోతే ఏదోలా ఉంటుంది. అన్నయ్య కూడా ఉదయం నుంచి అదే మాట అంటున్నాడు. అయినా ఎదిగిన పిల్లాడు పై చదువులకు వెళ్లకుండా ఇక్కడే ఎలా ఉంటాడు చెప్పు. ఇదిగో ఇది ఉందే, దీనికి ఎవడనో ఒకడు చూసి ఆ మూడు ముళ్ళు వేయించి కాపురానికి పంపాలి. ఆ శుభకార్యం కాస్త అయితే ఇక నాకంటూ ఎవరున్నారు, దిక్కు మొక్కు లేందాన్ని అవుతాను. రెండు మూడు రోజులుగా వాడు ఏదోలా ఉంటున్నాడు వదినా. ఎప్పుడూ రూములోనే కూర్చొని తలుపేసుకుంటున్నాడు. వాళ్ళే దానివే, వాడికి మాత్రం బాధగా ఉండదు. అయిన వాళ్ళని స్నేహితుల్ని వదిలిపెట్టి పుట్టిన తర్వాత పొరుగురు వెళ్ళడం ఇదేగా మొదటిసారి. ఈ వారం మ్యాగజైన్ ఉందా? లోపలుంది. అలా చెప్పకపోతే తెచ్చివచ్చుగా. ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి నాతో ఇలా మాట్లాడాలో మెలగడాలది పెట్టుకోవద్దు. రామ 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 నామం పాడరా, రామనామం పాడినంత బాధలెల్ల తీరురా. రామ రామ దిగమ్మా. బాగుంది, ఫ్రెండ్ ఇంటికి విందు భోజనానికి బస్సులో వెళ్ళి వచ్చేటప్పుడు స్కూటర్లో వస్తున్నారు. మరి మీ మరిది గారంటే ఏమనుకున్నారు? నోరు మంచిదైతే ఊరు మంచిది అనే సామెత ఊరికే పోతుందా? ఇంత రాత్రి అప్పుడు బస్సులో వెళ్ళి ఏం అవస్థ పడతారని ఈయన ఫ్రెండ్ స్కూటర్ ఇచ్చి మరీ పంపారు. నిజమేలే, అన్నట్టు రిజల్ట్ తెలిసిందా? నీకేమనిపిస్తుంది, పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? పాస్ అవుతాను. క్లాస్ వస్తుందా? రావాలి. రావాలి, నమ్మకం లేదే? లేదు, వస్తుంది. క్లాస్ వచ్చింది వదిన. వీడికంటే మా వదినకే కంగారు ఎక్కువైపోయింది. ఎలా పరిగెడుతుందో చూడు, ట్రంకాల్ బుక్ చేస్తుంది అనుకుంటా. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి విషయం చెప్తే గానీ ఆవిడ టెన్షన్ తీరట్లేదు. నువ్వెందుకురా ఇకిలిస్తున్నావు? అవును కదా, చూసారా వాడికి ఎంతలా నవ్వొస్తుందో. అన్నయ్య లాంటి తెలివైన వాళ్లే ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు, ఇక నువ్వు ఊరుకో. అది సరే,
పోయిన పరీక్షల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చారా చెప్పరా? ఇప్పుడేవయ్యాయి నాయన ఈ క్లింపులు? లెక్కల్లో తప్ప మిగతా అన్నిట్లో పాస్ అయ్యాగా. లెక్కల్లో కూడా ఎన్నో చేయో, కాస్త చెప్పండి సార్. చెప్పరా, ధైర్యంగా చెప్పు. ఎందుకు భయపడుతున్నావు? లెక్కల్లో ఎన్నో చేయో చెప్పునానా? చూసావా? ఇదిగోమ్మా, ఇక నేను బయలుదేరతాను. అత్తయ్య ఒంటరిగా వెళ్ళదు, దారిలో పాము గీము ఉంటుందేమో. బుజ్జి, టార్చ్ లైట్ తీసుకుని రతిని ఇంటి దగ్గర దించిరా. గోవిందకేం పడిందని వాణి దించిరా మనం. ఎవరికి చెప్పారో, వాళ్ళు చేస్తే బాగుంటుంది. నీతోనేరా చెప్పింది? కాదు, నీతోనే చెప్పింది. వెళ్ళి దించిరా. బుజ్జి, ఇటు చూపించమంటున్నానా? నాకేం కనపడడం లేదు బుజ్జి. ఇప్పుడు పద. ఎదుగోండి, మీరే ఉంచుకోండి. అక్కర్లేదు, నాకు దారి కనపడేట్టు చూపిస్తే చాలు. వద్దు, ఎదుగోండి, మీరే పెట్టుకోండి. మీ దారి మీది, నా దారి నాదే బుజ్జి. అదేగా ఉదయం మీరన్నదే. కాదు. అవును కాదు బుజ్జి, నీ ప్రవర్తన పోకడా సరిగ్గా లేనందువల్ల నేను కొంచెం కసిరానంతే. అదేం కాదు. మరి మీకు నేనంటే ఇష్టం లేదు అని నేను చెప్పాను నీతో? అని నేను నీతో చెప్పానా బుజ్జి? నీ మీద నాకేం ద్వేషం లేదు బుజ్జి. మరి ఉదయం ఎందుకలా అన్నా? ఏమని? నీతో మెలగొద్దని అన్నావు లేదా? నేను మరో విధంగా అన్నాను. నువ్వు ఇప్పుడు పిల్లాడవు కాదు, పెద్దవాడు అయ్యావు. అందుకని మన ఇద్దరు విడిపోవాలా? అదే అర్థం? అక్కర్లేదు, విడిపోనక్కర్లేదు. ఎన్నటికీ కలిసిమెలిసి ఉందాం. పద. అరే రే, ఏంటిది చిన్నపిల్లాళ్ళ, ఏడుస్తున్నావా బుజ్జి? సరే, మన మనస్పర్ధలు తీరిపోయాయి. ఇక్కడ పెట్టానమ్మా. బుజ్జి. ఏంటమ్మా? ఇదిగోండమ్మా, వస్తాను. ఏంటి? వాచ్? ఏంటి, టెలిగ్రామ్ వచ్చిందా? కాదు, క్లాస్ వస్తే వీళ్ళ నాన్నగారు వీడికి ఏదో బహుమతి కొనిస్తానన్నారు, అదే పంపించారు. అది సరే, క్లాస్ వచ్చినందుకు వీడికి కాదు దినా, మీకు ఇవ్వాలి బహుమానం. ఎదురా చూపించు. ఎలా ఉంది చిన్న? సీకో 5 ఫస్ట్ క్లాస్ వాచ్ చూడమా. చాలా బాగుంది నాన్న, గిన్నెలో నీళ్లు పడుతున్నట్టు సౌండ్ వస్తుంది. బాగుందిరా, ఇదిగో వేసుకో, వెళ్దామా?